Hi. Hi. Hello. Welcome back to my channel. Andru bonnara. Bonnara. Mirandru ila unnara. Ma comment section lo cheppandi. Yes. Idi ma na channel lo common dialogue. Actually, ga ee roju entante Sunday. Memu ekkadiki velthunnam ante Pennogulam ki start ayipoyam. So adi em ledhu friends. Ee roju enduku pothanaru ante. మీరు అన్న వాళ్ళు సో అదే పనిగా పిలిచినారు ఈరోజు మటన్ కూర ఐ మీన్ ఏట్లో కొడుతున్నామని సో అందుకని అమ్మాయి పరిగెత్తబోతుంది చూద్దులే మీరే చూద్దులే ఎంత ఎంత అబద్ధం చెప్తానంటే అంత అబద్ధం యాక్చువల్గా తినేదానికే పోతాను నేను ఇంకా ఏమైనా ట్రిప్ పోతున్నాను చెప్పినానా లేదు తినేకే వెళ్తున్నాము నిజం చెప్పాలంటే కానీ అక్కడ కూడా మంచిగా వాటర్ అవన్నీ వచ్చాయంటే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను ఆల్రెడీ సిస్టర్ వాళ్ళు వెళ్ళిపోయినా సిస్టర్ ఫస్ట్ ఉంటుంది వెళ్ళిపోయింది సో అక్కడికి వెళ్ళాక రిమైనింగ్ బ్లాక్ కంటిన్యూ చేస్తాను బాయ్ ఇక్కడ నుండి పెన్నోబులం స్టార్ట్ అవుతుందండి ఇది ఆర్చ్ పెన్నోబులంకి అండ్ మనకు అనంతపూర్ నుండి ఒక 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా ఇప్పుడు యాక్చువల్గా మేము పెన్నోబులంకి వచ్చినాం కదా చెప్తున్నాను అక్కడ వాటర్ అయితే ఫ్లో బాగున్నాయి సో ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నా ఈసారి ఇంతకు ముందులాగా వాటర్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి మీకు అయితే డిసప్పాయింట్ చేయండి ఇక్కడైతే వాటర్ చాలా బాగుంటాయి ఇంతకుముందు కూడా టూ త్రీ టైమ్స్ వచ్చినాను కానీ ఒకసారి అయితే చాలా వాటర్ ఉన్నాయండి బట్ ఇప్పుడు కూడా ఫ్లో చూడండి అక్కడ ఎక్కడ నుంచి పంపిస్తుంది మంచిగా చాలా బాగుంది కదా ఇంతకుముందు అయితే అక్కడ వాటర్ మధ్యలోకి వెళ్ళింది బట్ ఇప్పుడు ఇంకా ఫ్లో ఎక్కువ ఉన్నట్టుంది కొట్టుకొని పోతానేమో వదిలేండి మళ్ళీ ఇంకో బ్లాక్ చేయాలి కదా సో ఊసారా వెళ్ళి చూసేసుకొని వద్దాం అక్కడ చిరక ఉంది చిరక జోష్ అని చెప్పించుకున్నామా వద్దులే ఇక్కడ చిలక పచ్చగా ఉంది ఇక్కడ చిలక పచ్చగా ఉంది సరే సరే అవును నేనే చిలక కాదు నేను పీకాక్ కాక పీకాక్ ఓహో నెమలి నెమలి నేను మీకు ఇంకో విషయం తెలుసా నేను కొత్త చెప్పులు వేసుకున్నాను అవును అప్ప మర్చిపోయినాము మార్చుకొని వచ్చినాను అన్న ఏందో వీళ్ళ రోత అంత అన్న ఫీలింగ్ తన ఫీలింగ్ ఎప్పుడు అదే లేకపోయాడు ఇక్కడ అడిగితే ఫోన్పే లేదన్నారు చిలకతో ఒకసారి జోషన్ చెప్పించుకుంటా 20 రూపాయలే ఉంది చిలక జోషన్ చెప్పే వాళ్ళతో ఫోన్పే పెట్టుకుంటారు అప్పుడు ఎవరన్నా ఏమన్నా కొంచెమన్నా న్యాయం ఉందా అక్క చూడి చిలక జోషన్ చెప్పే వాళ్ళ దాకా వచ్చి ఫోన్పే ఉందా అని అడుగుతుంది కాదు కాదు ఆయన రెడీ అవుతారు ఓకే చూపిస్తా అక్క ఫ్రెండ్స్ చూడండి ఏంది ఈ కాలంలో కూడా ఈ చిలక దోషాలు అన్నీ నమ్ముతాను చూద్దాం ఏం చెప్తాను నా బాబు చిలక ఎత్తుకుపోతాం నిజంగా నేను పెళ్ళా బాబు చిలక ఎత్తుకుపోతే చాలా సంతోషం కదా అసలు ఆయన పోయి ఆరు ఆడుకుపోతాం బలం ఉందా బలం లేదా రాముడు అడిగి నా దాపుతున్నాను లక్ష్మి లక్ష్మీ యాక్చువల్గా ఊరికే చూపించుకుంటాను వీడియో చేసుకున్నాను యాక్చువల్గా నేను నరసింహస్వామిని చాలా ఇష్టపడతానండి చాలా నమ్ముతాను కూడా సో స్వామి వచ్చాడు సో ఐఎమ్ సో హ్యాపీ ఏదో ఓకే పాపం వాళ్ళు కూడా ఎంతో ఎక్కువ ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్తారో చెప్తారు అని పక్కన పెట్టేస్తే జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం ఆ వాటర్ నేనైతే వాటర్ దగ్గరకు వచ్చేసాను చాలా బాగుంది అసలు వాటర్ చూడండి అట్లా కొడితే ఒకసారి రావు రాలేదు బాగుంది పెట్టు ఏమని చెప్పు బాగు ఓకేనా నీకు
నేను దిగాక ఆల్రెడీ నిశ్చయించుకున్నా. కాళ్ళు ఒకటే ఇంకా చిలక ఇక్కడ అదే అదే సెల్ఫీ ఇవ్వు చిలక ఇప్పుడు అయితే చాలా సేపు తిరిగేసాం కదా ఎనర్జీ వేస్ట్ అయింది కడుపులో ఆకలి అవుతుంది సో మన కోసం మటన్ చికెన్ వెయిటింగ్ అక్కడ పోయి తిందాం అదిగో శిశు బేబీ చిన్నగా అందుకే పైన కాదు కింద చూసి నడవమంటారు పెద్దలు అదేంటో కొంచెం పై పై మన చూపు ఎప్పుడు కొంచెం తెగలేండి ఎక్కువ లాగితే తెగిపోద్ది ఇప్పుడైతే ఇంకా తిన్నాము సరేనా ఓకే హాయ్ 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 బాబు మా అక్క చీర బాగుంది అయ్యో బాగుంది బాగుందండి తిన్నరండి బాగున్నా మీరు బాగున్నారు తినేకి పెన్నుబలంలో టెంపులే కాదు వాటర్ ఫ్లో కూడా ఉందన్నమాట సో రీసెంట్గా అనంతపూర్లో చాలా వర్షాలు వచ్చాయన్నమాట సో అందుకనే ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉన్నింది చూస్తున్నారు కదా సో మనకి చాలా వాటర్ నిన్నాయి అని చాలా బాగా ఎంజాయ్ చేశాం మీరు కూడా ఒకవేళ ఇక్కడే డిస్టెన్స్లో ఎక్కడన్నా ఉంటే అనంతపూర్ నుండి కొంచెం దగ్గరే కాబట్టి వెళ్ళండి ఇప్పుడైతే చాలా బాగుంది వ్యూ అండ్ ప్లేస్ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే చాలా ఫ్లో ఉంది ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే బెటర్ ఎందుకంటే మంచిగా ఉంటుంది ఎంజాయ్ చేయడానికి అండ్ కేర్ఫుల్గా సేఫ్గా ఉండొచ్చు నాకు తెలిసి ఆ పక్క ఏదో చెరువు ఉన్నట్టుంది లేకపోతే కనపడలేదు మనకైతే సో గైస్ ఇది వాటర్ పెన్నోబిలంలో సో ఇది తెగిపోయినట్టుంది ఇది ఐ మీన్ కట్ట చెరువు కట్టలాగా ఉండింది తెగిపోయింది సో ఇప్పుడు ముందుకు వాటర్ అయితే ఇలా ఫ్లో అవుతుందన్నమాట వాటర్ని బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా మంచిగా నచ్చుతుంది సో మేమైతే నెక్స్ట్ జల్లిపల్లికి స్టార్ట్ అయ్యామండి అది చిన్న విలేజ్ అక్కడ ఏంటంటే పిబిఆర్ డ్యామ్ ఉంది సో డ్యామ్ కూడా చాలా బాగుంది దాన్ని చూడడానికి వెళ్తున్నామన్నమాట ఇది పెన్నోబలం నుండి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందంతేలు పచ్చని చిగుర్లు చెట్టులు తోటలు తోటలో పంటలు పంటల్లో కాయలు వాటర్ నమ్ముకోవడానికి మనుషులు తూలగట్లు దాన్ని చూడడానికి మేము వచ్చాం ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాం
ఉన్నాం. డ్యామ్ బాగుంది కదా, అందంగా ఉంది కదా. యా ఇట్స్ బ్యూటిఫుల్. ఇటుపక్క పంట పొలాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం మీకు. అప్పుడు జోక్ చేశాం ఉత్తుత్త, అప్పుడు జోక్ చేశాం ఉత్తుత్త, ఇందాక అక్కడ చూపించింది. అసలైన డ్యామ్ ఇదే. ఇది జల్లిపల్లి దగ్గర ఉంది, జల్లిపల్లి రూట్ లో వస్తుంది ఈ డ్యామ్. అయితే చూడడానికి బాగుంది. నేను ఇంతకు ముందు ఒకసారి నా ఫ్రెండ్తో వచ్చింది, అప్పుడు కిందికి దిగినాను, అంటే కిందికి అంటే డ్యామ్ లోపలికి కాలేండి, ఊరికి స్టెప్స్ దిగి వాటర్ టచ్ చేశాను. కానీ ఇప్పుడు అసలు లేదనుకుంటా, మొత్తం గేట్స్ అన్ని ఎత్తారంట. ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా పెద్ద డ్యామ్ ఇదైతే. పడితే ఇంకా రానేమో బయటికి, అందుకే పడాలి అనుకోవట్లేదు. ఇక్కడ ఇక్కడ ఇట్లా పోదామా. పోవచ్చునా లోపలికి? నాకు ఇంకా ఆర్డర్ ఏం తీద్దాం అనుకుంటున్నా. ఇట్లా స్టెప్స్ ఉంటాయి ఇట్లా చోట అది ఏంది వల బెండ్ లక్క బెండ్ బెండ్ అదేం థర్మోకోల్ అది. ఇటు వచ్చి అది ఎక్కి సారీ ఎందుకో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఎండ అయితే సంపుతా అంది. అసలు నేను ఎన్ని ఊర్లకు వెయింటాను, ఒక రోజు నేను ఎండ వల్ల ఫీల్ కాలే. ఈ రోజు అయితే సూర్యుడు నా కళ్ళ మీదే, కళ్ళు మంటలేస్తున్నాయి నాకు, అంతగా పడుతున్నాడు మీద చూడండి, డైరెక్ట్ పడుతున్నాడు, ఇట్లా పడుతున్నాడు. బాగుంది, చాలా బాగుంది. అక్కడ గేట్లు ఉన్నాయి, ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఇది అసలు టూరిస్ట్ ప్లేసే కాదు, కానీ ఇప్పుడు మొత్తం టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. ఏంటో ఆడంటే అయ్యో కనపడలేదే మాకే. కింద ఎగిరినావు అనుకో, ఎగిరి పడినావు అనుకో, ఆడ కింద రాలే ఇంక అన్నీ. ఇంకో కోతిని కింద దిగు అంటారు. ఓ అచ్చో ఫ్రెండ్షిప్. ఉన్నాక ఏముందో పైన ఎక్కకూడదు అక్క, లేకపోతే జనాలు ఎక్కరా. హలో హాయ్ అనిపిస్తుంది.
ఎత్తున్నక్క పెనకచర్ల డ్యామ్. బట్ కానీ చాలా చాలా పెద్దది ఈ డ్యామ్ మాత్రం. చూసారు కదా మొత్తం బ్లాగ్, అంటే ఇది చిన్న బ్లాగ్ అండి, షార్ట్ ట్రిప్ అనమాట. ట్రిప్ కూడా కాదు యాక్చువల్లీ, మాకు తెలిసిన వాళ్ళు ఇన్వైట్ చేశారు అక్కడికి లంచ్ కోసం. సో వెళ్ళి అక్కడ లైక్ లంచ్ చేసేసి టెంపుల్ చూసుకొని ఆ తర్వాత ఇది ఇక్కడ దగ్గరలో అనమాట. ఇది చెల్లిపల్లి, మనకు చెల్లిపల్లిలో దగ్గరనుండే పెనకచర్ల డ్యామ్ అనమాట. సో మనకి అనంతపురం నుండి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందంటే, గేట్స్ కూడా ఎత్తారు కాబట్టి మీరు మీకు ఫ్రీ ఉంటే లైక్ రేపు ఎలాగో కదా. సో హాలిడేస్ ఉన్నాయి, మీకు దగ్గరలో నియర్ బై ఉంటే మాత్రం రండి. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది వ్యూ అయితే. సో పిక్స్ వీడియోస్ అన్ని కూడా మంచిగా తీసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.